కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు ప్రభుత్వాలతో పాటు దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు కోరారు. శనివారం శ్రీకాకుళం నగరంలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి యువ పారిశ్రామికవేత్త సూరా శ్రీనివాసరావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులు జేసీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాంటి విపత్తు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు శరవేగంగా తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి లోచర్ల రమేష్, ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా వారికి ఈ సహాయం అందజేయాలి అని ఈ పాఠశాల పనిచేస్తున్న అందరికీ సుమారు 200 మంది అందరికీ తన పక్కన చిత్రాన్ని కూడా పంపిణీ చేస్తారని ముందుకు వచ్చారు. ఆయనకు అకస్మాత్తు ప్రత్యేకంగా అందరికీ నమస్కారం. సుమారు 1000 మంది వరకు ఉంటారు, వాళ్ళందరికీ కూడా అపుష్మ ఆధ్వర్యంలో మళ్ళీ ఒక 4 రోజులు సరిపోయిన వేతనాలు కానీ ఏదైనా చెల్లించాలంటే వాళ్ళకి మళ్ళీ అగైన్ అదేవిధంగా రాబడితో లింక్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇదంతా ఒక సైకిల్. సో ఒక 2 ఇయర్స్ నుంచి ఈ స్కూల్స్ లేనందు వలన పిల్లల పేరెంట్స్ ఫీజులు కట్టమన్నప్పుడు వాళ్ళ మెంటాలిటీ కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా అగైన్ ఎక్కడ చోట బయటకు వెళ్ళి కొంచెం సంపాదించుకుని వచ్చి ఆ పిల్లల కోసమే మళ్ళా అగైన్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని గమనించి ఇలాంటి దాతలు సూరా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు కొద్దిగా ముందుకు వచ్చి ఇటువంటి సహాయ కార్యక్రమం చేయడం అనేది ఎంతైనా ఉపయోగం. ఎందుకంటే ఒక సైడు ప్రభుత్వం ఇదే లక్కీగా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ద్వారా కరోనా ఉన్నా కూడా ఫస్ట్ విడతలో కరోనా సంబంధించిన 1000 రూపాయలు ఇవ్వడం కానీ 4 నెలలు 10 నెలలకు 2 సార్లు మనకు రేషన్ ఇవ్వడం కానీ అగైన్ ఇప్పుడు కానీ అగైన్ మధ్య మధ్యలో లక్కీగా ఎట్లా ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళు కొందరు పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా పెన్షన్ వచ్చి ఉంటుంది, కొందరు ఆడవాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేయూత వచ్చి ఉంటుంది, కొందరు తల్లు ఉంటే ఖచ్చితంగా అమ్మఒడి వచ్చి ఉంటుంది, లక్కీగా కొందరు కొంత భూమి ఉంటే రైతు భరోసా కూడా వచ్చి ఉంటుంది. కాబట్టి లక్కీగా ప్రభుత్వం ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ తో నెంబర్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుంది కాబట్టి కొంత మన రాష్ట్రంలో ఎంత ఇబ్బందులు ఉన్నా ఆ పేద ప్రజలు కొంత అంతైనా నిలదొక్కోవడానికి ఆస్కారం ఉంది. దానికి తోడుగా ఇట్లా ప్రైవేట్ నుంచి కూడా దాతలు ఇవ్వడం అనేది చాలా సంతోషం. అది శ్రీనివాస గారి గారిని ఇనివే కిమ్స్ రిమ్స్ పట్టుదల రిమ్స్ లో మనకు ఆల్మోస్ట్ పీక్ సీజన్ అయితే 1000 మందిని కరోనా పేషెంట్స్ మనం ట్రీట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క అటెండెన్స్ ఖచ్చితంగా బయట 1000 మంది దాకా ఉంటారు. లోపల హాస్పిటల్లో వారి యొక్క మందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా బయట ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళకి సహాయం అందించడంలో కానీ కిమ్స్ లో కానీ రిమ్స్ లో కానీ దాంతోపాటుగా వివిధ ప్రైవేట్ సంస్థలకు కూడా వారు సహాయ సహకారం అందించడం ఖచ్చితంగా ముదావాహం.